ఇక బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాటను పోలీసులు అడ్డుకుంటున్నారు. గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్తారనే సమాచారంతో ఆదిలాబాద్ బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాజేష్ ను ఊట్నూర్లోని తన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంతో బీఆర్ఎస్ ఈ గురుకులాల బాటను ప్రారంభించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, గురుకులాల బాట యొక్క డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలోను నిర్మల్ జిల్లాలోను ఈ గురుకుల బాట పట్టిన టిఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను ఇక్కడెక్కడే అరెస్ట్ చేయడం జరుగుతుంది. గత 3 రోజులుగా జిల్లాలో టిఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి వివాహం సంబంధించిన నేతలు ఈ గురుకుల పాఠశాల సందర్శించి వెళ్లే సందర్భంలో ఇక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో గత 3 రోజులు కూడా టిఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి సంఘం నేతలు గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఒక గురుకుల విజిట్ ని చేయడం జరుగుతుందని, అయితే పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడంతో టిఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం. 3 రోజుల క్రితం టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఫరేజ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీల గురుకుల పాఠశాల సందర్శించేందుకు వెళ్లే సందర్భంగా ఆ గురుకుల పాఠశాల గేటుకు తాళం వేసి పోలీసులు టిఆర్ఎస్వి సంఘం సంబంధించిన నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు అంటే లోపల ఉండేటువంటి లోటుపాట్లని తెలుసుకుని బయటపడతారు అని అనే కోణంలో మనం అనుకోవచ్చు. అందుకనే ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని మనం అనుకోవచ్చా? ప్రియ, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించిన సంఘటనలు వరుసగా కొనసాగుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు కనుక ఈ కాలేజీ పాఠశాలలకు వచ్చేసి హాస్టళ్లను సందర్శిస్తే ఖచ్చితంగా లోపాలు బయటపడతాయని ప్రభుత్వంకు సంబంధించిన ప్రభుత్వం కానీ అధికారులు గారు భయపడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 3 రోజుల క్రితం శైలజ అనే అమ్మాయి ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ఇదే విషయం చాలా చోట్ల కూడా ఆదిలాబాద్ లో కానీ నిర్మల్ జిల్లాలో కానీ గత 2 నెలలుగా చూసుకుంటే 3-4 చోట్ల ఫుడ్ పాయిజన్ జరిగిన సంఘటనలు మన బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన గురుకుల సందర్శన మాత్రం వారికి ప్రభుత్వానికి చాలా ఆందోళన కలిగిన విషయంగా మారింది. ఎందుకంటే ఎక్కడికక్కడ తాళాలు వేసి ముందస్తు అరెస్ట్ చేయడంతో పాటు లోనికి రాకుండా కఠినమైన నిబంధనలను చేపడుతూ పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఫుడ్ పాయిజనింగ్ తో పాటు తాగునీటి సమస్యలతో పాటు అనేక సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చలికాలంలో కనీసం వారికి వేడి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి గురుకుల పాఠశాలను కూడా చలికాలంలో ఖచ్చితంగా వేడి నీళ్లు స్నానాల కోసం వేడినీళ్ళను అందించే పరిస్థితి ఉండేది. అలాగే తాగునీటి సమస్యలు కూడా ఎక్కడికక్కడ కనిపిస్తున్న పరిస్థితి, తాగునీటి సమస్యలు కూడా ఎక్కడ చూసినా తాగునీటి సమస్యలతో పాటు ఫుడ్ పాయిజనింగ్ ప్రధానంగా ఆహారం సంబంధించిన పాఠశాలలు విద్యార్థులకు హాస్టళ్లలో అందించే ఫుడ్ మాత్రం చాలా నాశకంగా ఉందని చెప్పేసి ఇప్పటికే విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ విద్యార్థి సంఘం నాయకులు హాస్టళ్లలోకి వెళ్తే ఖచ్చితంగా విద్యార్థులు తమ సమస్యలను చెప్పే పరిస్థితి ఉందని, సమస్యలు చెప్పడంతో ప్రభుత్వంకి ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనతోనే ముందరసారి చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధాన నిర్మల్ జిల్లాలో కూడా లోకేశ్వరం మండలంలో కూడా ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. బీసీ హాస్టల్ను సందర్శించేందుకు వెళ్ళిన లొకేషన్ సంబంధించిన విద్యార్థి సంఘ నేతలను కూడా అరెస్ట్ చేసి లొకేషన్ పోలీసులకు తరలించడం జరిగింది. ప్రియ, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.